నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 ఆగస్టు నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాగణాధిపతిభ్యో నమ, వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓ ఆగస్టు నెలకి వృశ్చిక రాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహాలు సంచారం వృశ్చిక రాశి మీద ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం ఉంటుంది ఈ నెలలో, ఆగస్టు నెలలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా గురు సంచారం తీసుకుందాం. నవగ్రహాల్లో గురువు అన్ని రకాలైనటువంటి వాటికి ఆయనే అధిపతి కాబట్టి, శుభగ్రహం కాబట్టి ఆయన సంచారం ముందు తీసుకుందాం. గురువు సంచారం వృశ్చిక రాశిలోనే జరుగుతుంది. మనం చెప్పుకునేది వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశిలో జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఈ యొక్క గురువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి యొక్క శుభ సంచారం గురు సంచారం వృశ్చిక రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు రాబోతున్నాయి. ధనాదాయం బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, మంచి మాట తీరొస్తుంది. గృహ నిర్మాణం లేదా ఏమైనా అపార్ట్మెంట్ ఇలాంటి కొనుగోలుకి సంబంధించినటువంటి యొక్క ఆలోచనలు స్ఫురిస్తాయి, అవి తర్వాత రోజుల్లో ఫలిస్తాయి. వచ్చే నెలల్లో అన్నీ కూడా చాలా బాగా ఉండటానికి ఈ నెలలో పునాదులు వేసుకోగలుగుతారు. గురుగ్రహ సంపూర్ణ అనుకూలంగా ఉండటం మూలంగా. అలాగే శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని రెండింట సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అంటే ధనుర్రాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం చెప్పుకునేది తులారాశి కాబట్టి వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశికి తర్వాత రాశి ధనురాశి అంటే రెండింట శని సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది. రెండో స్థానం ధనస్థానం కాబట్టి అందులో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది. ఈ రాశి వారికి శని సంపూర్ణ శుభుడుగా ఉన్నాడు, ఆర్థిక పురోగతి ఉంటుంది. తర్వాత బీపీ లెవెల్ని ఏముండో నార్మల్గా ఉంటుంది. ఇది శని మనకి ఈ రాశి వారికి ఇచ్చేటువంటి యొక్క శుభ ఫలితాలు ఆయన సంచారం. ఇక రాహు 8 లోహమూర్తిగా ఉన్నాడు అంటే కొద్దిగా కాస్త ఇది అననుకూల సంచారం రాహువుది వృశ్చిక రాశి వారికి. అందువలన వారికి చికాకులుగా ఉంటాయి, పట్టుదల కొద్దిగా జాస్తిగా ఉంటుంది. అలాగే కాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా వాళ్ళకి పడసూపుతాయి. థైరాయిడ్ ఏమన్నా ఉందో కొద్దిగా చూసుకోండి. అందుకంటే ఆ రాహు సంచారం వలన కలిగేటువంటి విశేషాలు ఇవి. రాహుకి దుర్గా స్తోత్రం తప్పకుండా చదువుకోండి, లేదా ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి పెట్టుకోండి, చక్కగా దుర్గా కవచం పెట్టుకుని వినండి, రాహుదోషం పోతుంది. అలాగే కేతు 2 ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 2 ధనుర్రాశిలో అంటే శ్రమకు తగినటువంటి యొక్క ఫలితం లభిస్తుంది, అవసరానికి తగినటువంటి యొక్క ధనప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మీకు గురుడు శని కేతువు 3 గ్రహాలు ఇప్పుడు చాలా బాగా ఉన్నాడు. రాహువుకి 8 నడుస్తున్నాడు కాబట్టి కాస్త కాళ్ళనొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దుర్గా స్తోత్రం చదువుకోమని చెప్పాం. దుర్గా కవచం యూట్యూబ్లో వినండి. రవి యొక్క సంచారం కర్కాటకం సింహం అంటే 9-10 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. మొదటి 15 రోజులు కూడా అంతగా అనుకూలమైనటువంటి ఒక సంచారం కాదు రవి సంచారం ఈ వృశ్చిక రాశి వారికి. 15 ఆగస్టు నుంచి నెలాఖరి వరకు కూడా చాలా బాగా ఉంటుంది, మంచి లాభంగా ఉంటుంది, సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి 15 ఆగస్టు నుంచి నెలాఖరి వరకు కూడా. అలాగే కుజ సంచారం కర్కాటకం సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. అవి ఈ యొక్క వృశ్చిక రాశికి 9-10 స్థానాలు అవుతాయి. అది మొట్టమొదటి హాఫ్ 1 నుంచి 15 వరకు అంత అనుకూలంగా లేదు కుజ సంచారం. తర్వాత 15 నుంచి చివరి వరకు కూడా కొంతవరకు పర్వాలేదు, 50% కుజుడు యొక్క అనుకూలంగా ఉంది. అంటే ఓవరాల్గా లెక్కేసుకుంటే కుజుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు కాబట్టి అవకాశం ఉండేటువంటి వాళ్ళు కుజస్తోత్రం చదువుకోండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతులు సన్నిభం ఈ నవగ్రహ స్తోత్రాల్లో కుజస్తోత్రం. అలాగే శుక్రుడు కర్కాటకం సింహం అంటే 9-10 స్థానాల్లో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు. మొట్టమొదటి 1 నుంచి 15 వరకు ఆగస్టులో శుక్రుడు యొక్క ఫలితం చాలా బాగా ఉంటుంది.
15 తర్వాత నుంచి అంతగా ఉండదు. కాబట్టి ఆ శుక్రగ్రహం 1 నుంచి 15 దాకా మంచి ధనలాభాన్ని ఇస్తాడు, అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేయిస్తాడు. అలాగే బుధ సంచారం కర్కాటకంలో అంటే 9 భాగ్యస్థానంలో ఉన్నాడు బుధుడు, ఒక మోర్ దాన్ 50% యోగదాయకంగా ఉన్నాడు. ఇది ఉద్యోగులకి 8 రాహు ప్రభావం అన్నా అది పెద్దగా అనుకూలత ఉండదు. ఆశించినటువంటి యొక్క ప్రమోషన్లు అంతగా ఎక్స్పెక్ట్ చేయటం మనకి ఉపయోగకరంగా ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా స్వల్పంగా ఉన్నాయి. కళారంగంలో ఉండేటువంటి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. అంటే మొట్టమొదటి ఇప్పుడు 15 చాలా బాగా ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్లో అంతగా వారికి ఆనందదాయకంగా ఉండదు. కళారంగంలో ఉండేవారికి, కళాకారులకి, విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతుంది. గురు స్తోత్రం చదువుకోండి, నవగ్రహ స్తోత్రాల్లో దేవానాంద ఋషీనాంచ. వ్యాపారస్తులకి పర్వాలేదు, ఫలితాలు బాగానే ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు, పెద్దగా దిగుబడి కాదు కానీ నష్టం కూడా లేదు, సామాన్యమైన లాభాలు ఉంటాయి. అలాగే స్త్రీలకు వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉంటాయి. తర్వాత మొట్టమొదటి మాత్రం మొదటి 15 చాలా బాగా ఉంటుంది, తర్వాత 15 గ్రహానుకూలత కొద్దిగా సామాన్యంగా ఉంటుంది. అయితే దైవకృప వలన అన్ని రంగముల వారు కూడా రాణిస్తారు. ఆదాయం ఆరోగ్యం పర్వాలేదు, సంతాన లాభం ఉంటుంది, జీవనం సంతోషదాయకంగా ఉండటానికి, కష్టాలను తొలగించి హాయిగా ఉండటానికి కొన్ని మంచి మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది ఈ నెలలో. మీరందరూ కూడా, ఈ రాశి వాళ్ళందరూ కూడా కాదు, ఇప్పుడు మాసాధిపతులు, ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతి ఎవరు? విశాఖ 4 పాదానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి యొక్క విశేషాలన్నీ కూడా మనం ఇప్పటికే చదువుకున్నాం. అందుకని తలచిన పనులు జయప్రదంగా జరగటం, శుభకార్యములు ఇంట్లో జరగటం, సుఖభోజనం, మంచి శుభ వార్తలు వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు. ఎవరికి? విశాఖ 4 నక్షత్రం వాళ్ళు. వీళ్ళు గురు స్తోత్రం చదువుకుంటే మంచిది. అనురాధ నక్షత్రం వారికి శని ఈ మాసాధిపతి, అనురాధ నక్షత్రానికి అధిపతి శని, కాబట్టి శనిస్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి, మాసాధిపతి, అది నక్షత్రాధిపతి కాదు, మాసాధిపతి. జ్యేష్ఠ నక్షత్రానికి శుక్రుడు ఈ మాసానికి, జ్యేష్ఠ మాసానికి, ఈ యొక్క ఆగస్టు నెలకి ఆయన మాసాధిపతి. శుక్రుడు బాగా ఉన్నాడు. శుక్రుడు గృహంలో శుభకార్యాలు చేయటం, మంచి సౌఖ్యం, కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం వాడికి ఇస్తాడు, చాలా బాగుంటుంది. శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, మీకు చాలా బాగా ఉంటుంది. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు వీరికి రావాలి అని చెప్పి నన్ను కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తే.